ఆ దేవుడు ఎవరు ఆయన గుణ లక్షణాలు ఏమిటి అంటే అంతిమ దైవ గ్రంథమైనటువంటి హురాన్లోని సూర్య బహరా సూర్య నంబర్ రెండు ఆయత్నం రెండు వందల యాభై ఐదులో అల్లాహులా ఇలాహ ఇల్లాహు అల్లాహ్ ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు అల్ హయ్యూ ఆయన సజీవుడు నిత్యుడు అల్ హయ్యూ ఆయన శాశ్వతుడు లా నౌం ఆయనకు కునుకురాదు ఆయన నిదురపోడు లహుమాఫి సమావాతి వమాఫిల భూమి మరియు ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆ అల్లాహదే హురాన్లో సూరే కాఫ్ సూర్య నెంబర్ యాభై ఆయన ముప్పై ఎనిమిదిలో వమా సనామి అలసట చందని వాడు అలసట సోకనైన సోకనటువంటి వాడు ఆ సృష్టికర్తనటువంటి దైవం అంటే ఆయనకు కునుకు రాదు ఆయన నిదురపోడు అలసట కూడా ఆ దైవానికి లేదు హురాన్లో సూర్య అల్ హదీద్ సూర నెంబర్ యాభై ఏడు ఆయన నెంబర్ మూడులో హువల్ అవ్వలు వల్ ఆఖిరు వల్ వల్ బాతిన్ హువల్ అవ్వలు ఆయనే మొదటివాడు వల్ ఆఖిరు ఆయనే చివరివాడు వల్ జాహిరు ఆయనే బాహ్యము వల్ బాతిన్ ఆయనే గూడము ఖురాన్లోని లోని అల్ హదీద్ సురమ యాభై ఏడు ఆతమర్ ఒకటిలో చాలా స్పష్టంగా వహువల్ అజీజుల్ హకీం ఆయన సర్వశక్తిమంతుడు మహావివేకవంతుడు ఖురాన్ల సురే అల్ హదీద్ సురమ యాభై ఏడు ఆతమర్ రెండులో వహువ అలా కుల్లి షయ్యన్ కదీర్ సమస్త వస్తువులపై అధికారం కలిగినవాడు కేవలం ఆ దైవం మాత్రమే హురాన్లో సూర్య అల్ హర్షర్ సూర నంబర్ యాభై తొమ్మిది ఆయన ఇరవై మూడులో అల్ హుద్దూస్ పరమ పరిశుద్ధుడు అల్ ముహైమిను సంరక్షకుడు జాగరుకుడు సుబహాన్ సర్వ బలహీనతలకు ఆ దైవం అతీతుడు హురాన్ గ్రంథంలోని సూర్య అల్ అనాం సూర నంబర్ ఆరు ఆయత్ నంబర్ పద్నాలుగులో قل اغير الله اتخذوا وليا فاطر السماوات والارض وهو يطعم ولا يطعم او ప్రవక్త ఇలా ప్రకటించు భూమి ఆకాశాల సృష్టికర్తనటువంటి దైవం తినిపించేవాడే కానీ తినేవాడు దైవం కాదు ఓ ప్రవక్త వహువ యుతీము వలా యుతం అంటే సృష్టికర్తనటువంటి దైవం తినిపించేవాడే కానీ తినేవాడు కాదు కొంతమంది ఈ మధ్య ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ఫలానా బాబాగారు బూందీ తిన్నారండి ఫలానా బాబా గారు పలావులు తిన్నారండి ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో ప్రళయం వరకు వచ్చేటటువంటి ఇలాంటి ప్రశ్నలకు దైవం చెప్తున్నాడు దైవం తినిపించేవాడే గాని తినేవాడు దైవం కాదు ఖురాన్ లోని చాలా స్పష్టంగా ఉపాధి ప్రధాత తినిపించేవాడే గాని తినేవాడు కాదు సర్వ శక్తిమంతుడు అత్యంత దృఢమైనటువంటి వాడు అని ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది ఖురాన్లో సూర్య అశ్వరా సూర్య నెంబర్ నలభై రెండు ఆయత నెంబర్ పదకొండులో లైస్ షయూన్ ఆ అల్లాను పోలినటువంటిది ఏదీ లేదు ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ప్రతిరూపాలు చిత్రపటాలు దృశ్య పదార్థాలు ఏవి కూడా లేవు ఆ అల్లాను పోలినది ఏది లేదని చెప్పడం జరుగుతుంది ఖురాన్లో సూర్య అన్నహల్ సున్నం పదహారు ఆయన డెబ్బై నాలుగులో ఫలా తజరిబుల్ ఇల్లాహిల్ అంశాల్ ఆ దైవానికి మీరు పోలికలు కల్పించకండి ఉదాహరణలు ఇవ్వకండి అని దైవం తెలియజేస్తున్నాడు కురాన్లో సూర్య అలా నా అంశం నంబర్ ఆరు ఆత్మ నూట ఒకటిలో అన్నా యకును లహు వలదు వలన్ తకుల్ సాహిబా ఆ దైవానికి ఒక జీవిత సహచరి అంటూ లేనప్పుడు సంతానం ఎలా ఉంటుంది ఆయనకు భార్య లేనప్పుడు సంతానం ఎలా ఉంటుంది లమ్ యలిద్ వలం యూలద్ ఆయనకు సంతానము లేదు ఆయన కూడా ఎవరికి జన్మించలేదని హురాన్లో స్పష్టంగా దైవం తెలియజేస్తున్నాడు హురాన్లో సురేఫ్ ఫుర్ఖాన్ నెంబర్ ఇరవై ఐదు ఆటంబర్ యాభై ఎనిమిదిలో ఓ ప్రవక్త సజీవుడు ఎన్నడూ మరణించనివాడు ఆయన ఆ అల్లాపై భరోసా కలిగి ఉండు ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు ఆయన ఎప్పుడు సజీవంగా ఉండేవాడు మరణమనేది ఆయనకు లేదు అని చెప్పడం జరిగింది ఖురాన్ సూర్య అర్ రహమాన్ సూర్య నంబర్ యాభై ఐదు యాక్ట్ నంబర్ ఇరవై ఆరులో కున్ అబ్ల్ జల వలి వలిక్రామ్ ఈ పుడమిపై ఉన్న సమస్తము నశించిపోయేదే మహోన్నతుడు మహోపకారి అయిన నీ ప్రభూ తప్ప అంతిమ దగ్గర ఉన్న కురాన్లోని సూర్య అల్ అనా సూర్ వహువ లతీఫుల్ హబీర్ ఏ మానవుడు తన చూపులతో తన కంటితో ఆ దైవాన్ని చూడలేడు ఆ దైవం మాత్రం సమస్తాన్ని చూస్తున్నాడు హజరత్ ఐషార్ అల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఎవరైతే నేను దైవాన్ని చూశాను అని చెప్తాడో అతడు అబద్ధాల కోరు అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ దైవం కంటికి కనిపించని వాడు ఖురాన్లో సూర్య అల్మూల్ సుర అరవై పదమూడులో ఇన్నహు మనిషి మనసులో మర్మాలను సైతం ఎరిగినటువంటి వాడు ఆ సకల లోకాల సృష్టికర్త దైవము సోదర మహాశేలారా మరి ఆ సృష్టికర్త ప్రపంచ మానవాళిని సృష్టించి సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అలంకరించినటువంటి ఆ సృష్టికర్తనటువంటి దైవాన్ని ఒక్కడుగా అద్వితీయుడుగా గుర్తించడమే కాకుండా ఆయన గుణగణాలు ఆయన పుట్టడు మరణించడు కనిపించడు ఆయనకు కునుకు రాదు ఆయన నిద్రపోడు ఆయన అలసట చెందడు ఇవన్నీ విషయాలను మనము విశ్వసించాలి అప్పుడే నిజంగా దైవత్వాన్ని నమ్మిన వారమవుతాం సోదరుల బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి